నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు తౌక్తే ధాటికి గుజరాత్ లో మరో నలుగురు మృతి తీర ప్రాంతాల్లో నేల కొరిగిన చెట్లు కూలిన స్తంభాలు కరీంనగర్ జిల్లా తెరాస నేతలపై ఈటల మండిపాటు బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక దేశంలో అత్యధికంగా 4329 కరోనా మరణాలు రెండో రోజు 3 లక్షల దిగువన పాజిటివ్ కేసులు ప్రపంచ దేశాలకు అమెరికా 8 కోట్ల టీకాలు 6 వారాల్లో అందిస్తామని బైడెన్ ప్రకటన కరోనా వేళ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ బాధితుల నుంచి లక్షలకు లక్షలు వసూళ్లు మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కాంగ్రెస్ మెట్టెక్కినో బీజేపీ మెట్టెక్కినో ఎక్కడ అవకాశం రాలేదు అక్కడ రాజీనామా చేస్తాను అనుకో అక్కడ రాజీనామా చేయలేదు మళ్ళా ఈ రోజు హైదరాబాద్కి వచ్చినో ఈ రోజు హైదరాబాద్కి వచ్చి రాజీనామా చేస్తాను అనుకో ఈ రోజు రాజీనామా చేయలేదు నీకు చట్టపరంగా చట్టబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిన్ను భర్తరావేసిన తర్వాత ఇంకా పదవట్టుకొని ఊగుతున్నావు అంటే ఇది ఆత్మ గౌరవమా ఆత్మవంచన ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి నీకు నిజంగా ఆత్మ గౌరవం ఉంటే పదవుల కోసం పెదవులు ముయ్యా నువ్వే అన్న వాట కట్టుబడి ఉంటే వెనువెంటనే రాజీనామా చేయి ప్రజాక్షేత్రంలో తెలుకో ప్రజలు మొత్తం నీ వెంటే ఉన్నారు నువ్వే అంటున్నావు కదా ప్రజలు మొత్తం నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు గంగుల కమలాకర్ మీద ఆసానం వ్యక్తం చేస్తున్నావు ప్రజలు నీవు ఉంటే ప్రజాక్షేత్రంలో తీర్పు కోరుకుందాం కోరుకో గెలిసి గెలుస్తావా ఓడతావా టీఆర్ఎస్ గెలుస్తావా నువ్వు గెలుస్తావా ఆరు సార్లు గెలిచినా నువ్వు అంటున్నావు కదా ప్రజాక్షేత్రం తెలుసుకుందాంపా తెలుసుకో రాజీనామా చేసి నెంబర్ వన్ మా కార్యకర్తలను అందరూ కొంటున్నారు మా వాళ్ళందరూ భయప్రాంతకు గురి చేస్తున్నారు నేను ఈ కార్యకర్తలు అమ్ముడుపోయే వ్యక్తులుగా ఉంటున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు గొర్రెలు అంటున్నావు వాళ్ళు గొర్రెలా నీ కార్యకర్తలు అమ్ముడుపోయే వ్యక్తులుగా ఉంటున్నారా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అమ్ముడుపోయే వ్యక్తులుగా ఉంటున్నారా ఎట్లా కొనుగోలు చేస్తా అంటున్నారు కొనుగోలు చేసేది మీరు తెలువదా నీ గుండె మీద చేసుకొని చెప్పు ఎంతమందికి డబ్బులు పంపే ప్రయత్నం చేసినావు ఆపుకునే ప్రయత్నం చేసినావు నిజంగా నువ్వు లీడరు నువ్వు ఆత్మగౌరవం ఉంటే గిట్ట ఎందుకు ఆపుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు టీఆర్ఎస్ పార్టీకి వైపు పోకండి కేసీఆర్ వైపు పోకండి అని ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు నీకు తెలియదా నెంబర్ 2 పాయింట్ ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మొత్తం బొందలగడ్డగా మార్చిండు ఒక మంత్రి ట్యాక్స్లు ఎగ్గొట్టిన విధంగా మాట్లాడిండు అని మాట్లాడిండు అయ్యా ఇటలయేందర్ గారు 2004లో నువ్వు ఎమ్మెల్యే నేను 2009లో ఎమ్మెల్యే 2004 నుంచి నీ హుజరాబాద్ గతంలో ఉన్న కమలాపూర్ కానీ ఇప్పుడున్న హుజరాబాద్ కానీ తమిళనాడు చెందిన ఎన్ని గ్రానైట్ క్వారీలు నీ దగ్గర నడిచినా నేను లిస్ట్ ఇస్తా సుమారు 20 నుంచి 25 గ్రానైట్ క్వారీలు తమిళనాడు చెందిన ఎంటర్ప్రైజ్ ద్వారా కాకు ఎంటర్ప్రైజ్తో పాటు నీ వీరవంక మండలం కానీ అన్ని లిస్టు నీ హుజరాబాద్ నియోజకంలో సుమారు 30 గ్రానైట్ క్వారీలు 1985 నుంచి 1980 నుంచి ఆన్ రికార్డ్ నీ దగ్గర గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి ఈ బొందరగడ్డను చూసి చూడకుండకపోతే నీకు ఎన్ని ముట్టినాయి అది చెప్పు నాకు ఫస్ట్ నువ్వు ఏ క్వారీలకు ముక్కై నువ్వు ఎందుకు ఇప్పుడు కూడా నువ్వు మంత్రిగా సుమారు 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా ఇంకా నీ నీ కాన్స్టిట్యూన్సీలో జిల్లా ఇచ్చిపెట్టండి నీ హుజరాబాద్ నియోజకంలో గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి ఎన్ని బొందరగడ్డలు అయినాయి నువ్వు ఏ రోజన్నా ఒక గ్రానైట్ క్వారీని ఆపే ప్రయత్నం చేశావా
స్టేట్మెంట్ ఇచ్చావా? మరి ఎందుకు కుమ్ముక్కైన వాళ్ళతో కుమ్ముక్కై గ్రానైట్ క్వారీ నడుపుకుడుస్తున్నావా, నడిచే విధంగా చేసినావా? నువ్వు జిల్లా మంత్రిగా ఇన్ని గ్రానైట్ క్వారీ నడుస్తున్నాయి, రాష్ట్ర మంత్రిగా ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ సూర్యాపేటలో కానీ ఒక 100,000 క్వారీలు నడుతున్న గ్రానైట్ క్వారీ, ఏ రోజున క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ క్వారీలు ఆపమని చెప్పావా? పత్రికాముఖంగా ఈ గ్రానైట్ క్వారీ బొందరగడ్డ అవుతుందని చెప్పి ఎన్నడన్నా ఆపే ప్రయత్నం చేశావా, చెప్పే ప్రయత్నం చేశావా? ఎందుకు అప్పుడు పెదవులు మూసిపోయినాయి? నీ హుజరాబాద్ నియోజకవర్గంలో తమిళనాడు కంపెనీలు పనిచేస్తుంటే ఎందుకు నీ పెదవులు మూసిపోయినాయి? సమాధానం చెప్పు ఫస్ట్ హుజరాబాద్ కాన్షియస్ పీపుల్కు. ఇప్పటికీ క్వారీలు నడుతున్నాయి, గ్రానైట్ క్వారీలు నడుతున్నాయి, ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు? అది బొందలగడ్డగా మారుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నీకు ఆ తమిళనాడు కంపెనీలకున్న కుమ్ముక్కేంది? నీకు గ్రానైట్ క్వారీలకున్న కుమ్మక్కేంది? ట్యాక్స్లు ఎగ్గొట్టిన అన్నావు, 2008 నుంచి నడుతుంది ఈ ట్యాక్స్లు ఎగ్గొట్టే వ్యవహారం. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే, ట్యాక్స్లు ఎగ్గొడితే ప్రభుత్వము ఏ రోజున చూస్తూ ఊరుకోదు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటివి, మరి ఏ రోజన ఈ గ్రానైట్ క్వారీలకు సంబంధించిన డబ్బులు వచ్చేటి ఏమైనా ఉన్నాయని చెప్పి నన్ను అడిగినావా? ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నావు విఠలాంధ్ర గారు, ఏ ఒక్క ట్యాక్స్ పెండింగ్ ఉన్నా సవాలు జవాబు ఇవ్వాలి. ఏ ఒక్క గ్రానైట్ క్వారీ సంబంధించిన నేనే కాదు అంటే 350 క్వారీలు గంగుల కమలకు ఒక్క క్వారీ రాసుకోవాలి, 350 క్వారీలు కరీంనగర్ ఉంటే గంగుల కమలకు ఒకటే ఒక క్వారీ. ఎవరు చట్టపరంగా 2008 నుంచి మళ్ళీ లెక్కలు చేయాలి, 2008 జరిగింది ఇష్యూ, ఎక్కడన్నా బకాయిలు ఉంటే ట్యాక్స్ ఎగ్గొడితే 5 రెట్లు మేము కట్టేదానికి సిద్ధంగా ఉంటాం గ్రాంట్ కోర్లు అందరం కూడా. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీ అయింది, అధికారుల కమిటీ అయింది, ఇది ట్యాక్స్ గిట్ట బయటపడితే గిట్ట సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు నీ భూములు అసైన్మెంట్ భూములు కానీ దేవేరాంజల్ భూములు కానీ సర్వే చేసిన అధికారులు తేల్చిండు దొంగ భూములు ఉన్నాయని. సరెండర్ అయ్యి వల్ల ఇవాళ సరెండర్ అయ్యాయి, ఇక్కడ ప్రభుత్వం సరెండర్ అయ్యాయి, దోషిగా తేలినవి. ఈరోజు ప్రభుత్వ అధికారులు తేట తెల్లని చేసిండ్రు, ఇగో అసైన్మెంట్ ల్యాండ్ రెవెన్యూ రికార్డు ప్రకారంగా ఈయన కొన్నాడు అని ప్రభుత్వ పరంగా అధికారులు తేట తెల్లని చేసిండ్రు, దోషిగా తేలిండ్రు. ఆయన నువ్వే ఒప్పుకున్నావు. ఈరోజు ఇమ్మీడియట్గా నీ భూములు అంటే సర్వే నువ్వు సరెండర్ చేయి ప్రభుత్వానికి, నీ ఆత్మగౌరవం ఉంటే సరెండర్ చేయి. మేము డబ్బులు మేము ఒకవేళ పన్నులు ఎగ్గొడితే దానికి ఎక్కువ కూడా కడతానికి సిద్ధంగా ఉన్నాం. నీ భూములకు డబ్బులు ఇవ్వటం లేవు, నీ ఉన్న భూములు ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేయి. ఇది నీ ఆత్మగౌరవం. బిడ్డ అని అంటున్నావు, ఎస్ నేను బీసీ బిడ్డనే, ఏం బేరిత్తున్నావు? ఇటలాందర్ బేరిత్తే భయపడ్డాడు ఎవో లేడు. ఇన్నిరోజు నీకు ఎందుకు గౌరవించినావంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ గౌరవం ఇచ్చినావు. బిడ్డా గిడ్డ అని బేరిస్తే అంతకెక్కువ మాట్లాడతా, నేను బీసీ బిడ్డనే, నీకన్నా ఎక్కువ ఆత్మగౌరవం మాకున్నది. 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాం, కొత్తగా రాజకీయాలకు వచ్చి ఏలే చట్టబద్ధంగా చేసుకుంటున్నాం. నీలక్క అసైన్మెంట్ ల్యాండ్ పోని మేము గోడౌన్లు కట్టి వైన్ షాప్లకు వైన్స్ క్రియలేనలే, నాది ఏం లేకున్నా వర్క్ బోర్డ్ అంటుండగా ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి దయచేసి వర్క్ బోర్డ్ లాగా తేల్చమని చెప్పిన విత్తమంటుండగా ఏ ప్రభుత్వాలు ఈ బగ్గుడు కాదని చెప్పింది జరిగింది. కానీ నీ ల్యాండ్ అసైన్మెంట్ అని చెప్తుంది కదా, ఇంకా పట్టుకొని కోర్టు కింద పోయిన నువ్వు సరెండర్ చేసేయి. ఇది ఒక ఎత్తు. నెంబర్ 2, ఏ రోజు ప్రభుత్వము కేసీఆర్ గారికి సీట్లు వస్తే ఈయన మూతి ముడతాడు. పక్కకే ఉన్నాడు సునీల్ రావు గారు,
ఇతనే ఎవిడెన్స్ సాక్షి 2004 లో ఎంఎస్ఆర్ మంత్రి ఎండోర్మెంట్ మినిస్టర్ సునీల్ రావు అక్కడ ఎండోర్మెంట్ మినిస్టర్ గా ఉంటుండే ఇదే ఈట రాయందర్ సునీల్ రావును కలిసిండు కలిసి ఎండోర్మెంట్ మినిస్టర్ తీసుకెళ్ళండి నా దేవరాంజల భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటా అని చెప్తే తోటి శాసనసభల అని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ కల్పించండి ఇనే అది చట్టబద్ధత ఉన్నది అని చెప్పి ఎంఎస్ఆర్ రిజెక్ట్ చేశాడు చట్ట విరుద్ధంగా ఉన్నదని అంటే 2004 నుంచే తాపత్రయపడుతున్న దేవరాంజల భూములను ఈ యొక్క ఎండోర్మెంట్ భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటుండు 2018 మొన్న ఎన్నికలు జరుగుతున్నాయి 2018 గంగుల కమలాకర్ ఓడిపోతాడు గంగుల గెలువొద్దని నిలవెల్త విషయంగా ఉన్న వ్యక్తి ఈట ల్యాండర్ నేను గెలిచినప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు నేను గెలిచినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఒక బీసీ బిడ్డ గెలితే సంతోషపడతాడా బీసీ బిడ్డ గెలితే 2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ఇప్పటివరకు మాట్లాడలేదు నాతోటి 2014లో రతం తయారేసాం గెలిచినాం 2018లో రతం తయారేసాం రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయిండు ఇదే 2018లో మళ్ళా సునీల్కు కలిసిండు 55 సీట్లకు మించేస్తే కేసీఆర్ ఆగడు రావద్దు అని చెప్పిండు అంటే టిఆర్ఎస్ పార్టీ పతనం కావాలి సంక్షేమ పథకాలు ఆగిపోవాలి రైతు బంద్ ఆగిపోవాలి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావద్దని చెప్పి నిల్వెల్లా విత్తనం కోరుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు సజీవ సాక్ష్యాలు ఇవి దాస్తే తాగేటి కావు నువ్వు గిడ్డా గిడ్డా అంటే వ్యక్తిగతంగా అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగతం అంటే నువ్వు తట్టుకోలేవు భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా నేను మేము రాజకీయంగానే మాట్లాడుతున్నాను నా పార్టీ నేను కాపాడుకుంటా డెఫినెట్ గా నువ్వు పార్టీ ఇష్టపడితే మాత్రం నా పార్టీ గొడ్డువైందా పార్టీని కాపాడుకుంటాం మేము పార్టీ కేడర్ ఉంది పార్టీ కేడర్ సమాధానం చేసే బాధ్యత నాది దాన్ని వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడలేదు తోటి కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు భయంకరంగా ఉంటుంది అది హుజూరాబాద్కు ఇప్పట్లో ఎన్నిక వచ్చే ప్రసక్తి లేదని ఒకవేళ వచ్చినా ఉద్యమకారుల అండతో మళ్లీ ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆయన పద్దతి మార్చుకోకపోతే కరీంనగర్ కేంద్రంగా మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు తాయిలాలకు ఆశపడి తాత్కాలికంగా జైకొట్టినా అది తాత్కాలికమేనని తెలిపారు అధికారం శాశ్వతం అనుకుంటే భ్రమలో ఉన్నట్లేనన్న ఈటల హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని తేల్చి చెప్పారు కరీంనగర్ జిల్లా బొందలగడ్డ నుంచి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్గా పెట్టినావో దాని మీద నువ్వు ఎట్లా పైరే చేస్తున్నావో నేను ఇప్పుడు మాట్లాడకపోవచ్చు కానీ తప్పకుండా నువ్వు ఇలాంటి దానికి పాల్పడి బ్లాక్ మెయిలింగ్ పాల్పడితే 2023 తదని ఉండవని అధికారం ఉండదు నువ్వు ఇప్పుడు ఏం పని అయితే చేస్తున్నావో ఆ పని తప్పకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తాను మర్యాదగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి నేను ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నా అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నేనే టీవీలో చూసిన రా నువ్వు తప్పకుండా ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు ఎక్కడ పోతే అక్కడ నువ్వు రాజకీయాలు నడుపుతావు ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తారనేటువంటి హుజూరాబాద్ ప్రజల్ని కొనలేరెవరు ఈనాడు కూడా ప్రలోభాలకు ఆస్కారం లేదు నియోజకవర్గం ఏదో నాగర్ సాగర్ చేసినట్టు చేస్తాం ఇంకొకటి చేసినట్టు చేస్తామంటే ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప దాన్ని పారదోలుతారు తప్ప దానికి వీళ్ళే ప్రసక్తి లేదు ఒకవేళ హుజూరాబాద్లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు ఒకవేళ హుజూరాబాద్లో ఎన్నికలు అంటూ జరిగితే అనేక నియోజకవర్గాల్లో ఉద్యమకాలు కొన్ని బాగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిందో వాళ్ళందరూ కూడా రేపు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి అండగా ఉండడానికి వస్తారు తప్ప హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నాదలు కాదని చెప్పచ్చు తెలియజేస్తారు ఈ రూడ్ లాంగ్వేజ్ని ఈ దాదాగిరి పద్ధతిని ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు అచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తారు గుజరాత్లోని దియు ఉనా మధ్య తీరం దాటిన తౌక్టే తుపాను పశ్చిమ తీరంలో విధ్వంసం సృష్టించింది అతి తీవ్ర తుపానుగా తీరం దాటిన తౌక్టే తుపాను ఆ తర్వాత బలహీనపడినట్లు వాతావరణ విభాగం ప్రకటించింది ఉదయం సౌరాష్టలోని అమ్రేలీకి సమీపంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది తుపాను బలహీనపడినప్పటికీ విధ్వంసం సృష్టించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు భారీ చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి భావనగర్ రాజ్కోట్ పటాన్ వల్సాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయినట్లు తెలిపారు గాలుల తీవ్రత కూడా గంటకు
15 నుంచి 125 కిలోమీటర్ల వేగానికి తగ్గినట్లు చెప్పారు. ప్రస్తుతం అమరేలీకి 10 కిలోమీటర్ల దూరంలో, దియుకు ఈశాన్యాన 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాను అదే దిశగా పయనించి మరింత బలహీన పడనున్నట్లు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో గుజరాత్ సౌరాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో స్వల్ప నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భూ వివాదంలో తెరాస ప్రజాప్రతినిధులు రాళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా చామన్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చామన్పల్లి ఎంపీటీసీ లక్ష్మయ్య, ఆ గ్రామ సర్పంచ్ మధ్య దారి స్థలంపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు వర్గాలు పెద్ద పెద్ద రాళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. గ్రామస్తులు వారిని నిలువరించేందుకు యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో గత రాత్రే రఘురామను గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేకమైన భద్రత మధ్య సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక మెడికల్ బోర్డు న్యాయాధికారి సమక్షంలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని నియమించాలన్న సుప్రీం ఆదేశాలతో హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్టార్ నాగార్జునను తెలంగాణ హైకోర్టు న్యాయాధికారిగా నియమించింది. ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రక్రియను మొత్తం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వీడియోగ్రఫీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక న్యాయాధికారి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల వరకు రఘురామ సైనిక ఆసుపత్రిలోనే ఉండనున్నారు. ఈ చికిత్స కాలాన్ని జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు సమీక్షిస్తున్నారు. బీఆర్కే భవన్లో సీఎస్ సోమేష్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఔషధాలు, ఆక్సిజన్, పడకల లభ్యతపై అధికారులను ఆరా తీస్తున్నారు. కరోనా చికిత్సకు అవసరమైన ఇతర సౌకర్యాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వస్తువుల కల్పనపై హరీష్ రావు సమీక్షిస్తున్నారు. రాష్టంలో ప్రస్తుత పరిస్థితిని అధికారులు మంత్రికి వివరిస్తున్నారు. ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నారు. దేశంలో వరుసగా రెండో రోజు రోజువారీ కేసులు 3 లక్షల దిగువన నమోదయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో కొత్తగా 2,63,533 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,69,223 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996 చేరింది. మరో 4,329 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 2,78,719 చేరింది. దేశంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 33,53,765 నమోదైంది. వరుసగా రెండో రోజు కేసులు తగ్గడమే కాకుండా కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం మరింత ఓరటనిచ్చే అంశంగా మారింది. గత 24 గంటల్లో 4,22,436 మంది వైరస్తో కోలుకోగా ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 2,15,96,512 చేరింది. మరోవైపు ఇంతవరకు 18,44,53,149 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకాలను అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను వచ్చే 6 వారాల్లో అందించనున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే టీకాల్లో ఈ మొత్తం 13% కాగా ఇప్పటివరకు రష్యా, చైనా ప్రపంచ దేశాలకు సరఫరా చేసిన దానికంటే 5 రెట్లు ఎక్కువని బైడెన్ తెలిపారు. ప్రపంచమంతా మహమ్మారితో బాధపడుతుంటే అమెరికా సురక్షితంగా ఉండలేదని బైడెన్ పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంక్షల అమలు తీరును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. కూకట్పల్లి నుంచి గోకుల్ ప్లాట్స్ మార్గంలో పోలీసులు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లిన సీపీ సజ్జనార్ వాహనాలను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. సరైన అనుమతులు లేకుండా బయటకు వస్తే చర్యలుంటాయని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. కోవిడ్ వైద్యం పేరుతో కాసుల కక్కుర్తికి మరిగిన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కనీస ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తున్నాయి. సాటి మనుషులే అన్న మానవతా దృక్పథం లేకుండా లక్షలకు లక్షలు కరోనా ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం విధించిన కనీస ప్రమాణాలు పాటించకుండా ఆసుపత్రుల్లో కోవిడ్ నిబంధనలను తొంగలో తొక్కుతూ బాధితుల నుంచి కాసుల కట్టలు వసూలు చేస్తూ వసూళ్ల దందాకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్స పేరుతో బరితెగిస్తున్నాయి. బాధితుల నుంచి కాసులు దండుకుంటున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం ప్రైవేటు ఆసుపత్రుల గేట్ల ముందు కరోనా బాధితుల కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 49 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ వైద్య చికిత్సలకు అనుమతి జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వైద్యం చేసే అనుమతి ఇచ్చారు. కానీ ఉభయ జిల్లాలో కోవిడ్ వైద్యం అందిస్తున్న ఆసుపత్రుల సంఖ్యకు లెక్కే లేదు. అనుమతులు లేని చాలా ఆసుపత్రులు సైతం కోవిడ్ చికిత్స అందిస్తున్నాయి. కనీస ప్రమాణాలు లేకుండా వైద్యారోగ్య శాఖ విధించిన నిబంధనలు ఏమాత్రం పాటించకుండా వైద్యం పేరిట కరోనా బాధితుల నుంచి భారీ దోపిడీకి పాల్పడుతున్నాయి. అసలే కరోనా సోకి బాధిత కుటుంబమంతా అల్లాడుతుంటే వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించిన వారిని ముక్కుపిండి మరీ ఫీజుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ముందుగా కనీసం 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ ఆర్వీ కన్నన్ సమావేశం నిర్వహించారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను దృష్టిలో ఉంచుకుని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడా కనీస ప్రమాణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. వైద్యారోగ్య శాఖ జారీ చేసిన ఫీజుల పట్టిక చాలా ఆసుపత్రుల్లో బుట్టదాఖలైంది. ప్రభుత్వ రేట్లు ఖచ్చితంగా పాటించాలన్న నిబంధనలు ఉన్నా ఎవరికీ పట్టడం లేదు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఇతర రక్త పరీక్షలతో పాటు కరోనా బాధితులకు అందించే వైద్యానికి ఇష్టారీతీన ఫీజులు దండుకుంటున్నారు. రోగి ప్రాణాపాయ స్థితిలో వినియోగించే రెమిడిసివర్ ఇంజెక్షన్ల పేరుతో కాసులు దండుకుంటున్నాయి. మధ్యవర్తులను రంగంలోకి దించి వారి ద్వారా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడిసివర్ అమ్మకాల వ్యాపారం సాగిస్తున్న నేపథ్యంలో మంత్రి పువ్వాడ యాజమాన్యాలను మందలించారు. ఎంఆర్పీ ధర కంటే 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రెమిడిసివర్ 3,400 ఎంఆర్పీ 3,400 ఇవ్వాల్సిందే. అట్లయితే మీరు కోవిడ్ ట్రీట్మెంట్ చేయండి, లేకపోతే మాకేం మెహర్బానీ చేయాల్సిన పనిలే. చేయాల్సిన చేసే హాస్పిటల్ చాలా ఉన్నాయి, నీతిగా నిజాయితీగా పనిచేసే హాస్పిటల్ చాలా ఉన్నాయి.
మిగతా హాస్పిటల్స్ దయచేసి నేను చెప్తా ఉన్నా ఎవరైనా సరే మీరు కోవిడ్ ట్రీట్మెంట్ చేసి న్యాయంగా మీరు సంపాదించుకుంటే తప్పులేదు కానీ దీన్ని ఎక్స్ప్లైట్ చేద్దాం ఈ సిచ్యువేషన్ అంటే మాత్రం ప్రజల్ని ఇబ్బంది చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు చెప్పి నేను సీరియస్ చెప్పాలి డాక్టర్ ఎక్కడ దొరుకుతారు దొరకకుండా ఉంటారు దొరికితే మాత్రం హాస్పిటల్ పర్మనెంట్ గా క్లోజ్ చేస్తారు ఇప్పటికైనా ప్రైవేటు ఆసుపత్రులు తమ పద్ధతి మార్చుకొని మానవత్వంతో వైద్యం అందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో సోమవారం జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బైక్పై పారిపోతుండగా వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు. జవహర్ నగర్ లో కొన్ని రోజులుగా వరుసగా గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే 3 చోరీలు జరిగాయి. సోమవారం ఓ మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసు ఎత్తికెళ్లగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవాళ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు మేళ తాళాలతో గోదావరికి వెళ్లి బిందెలో తీర్థం తెచ్చారు. గోదావరి జలాలతో స్వామివార్లకు పుణ్యవచనం నిర్వహించారు. అనంతరం అభిషేకం సుదర్శన హోమం నిర్వహించారు. లాక్డౌన్ వల్ల ఉత్సవాలను అంతర్గతంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం 6 నెలల తర్వాత తెరుచుకుంది. తెల్లవారుజామున 4:15 శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొంతమంది సాధువులు పూజారులు దేవస్థానం ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ప్రత్యక్ష దర్శనాలను రద్దు చేసిన దేవస్థానం భక్తుల సందర్శనార్థం ఆలయ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. హిమాలయాల్లోని 4 పుణ్యక్షేత్రాల సుదర్శనను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. ఈ నెల 14 యమునోత్రి, 15 గంగోత్రి, 17 కేదార్నాథ్ ఆలయ తెరుచుకున్నాయి. హిమాలయాల్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతికూల వాతావరణం ఉండడం వల్ల 6 నెలలు మాత్రమే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి.